హలో, వెల్కమ్ బ్యాక్ వేద కిచెన్. మీరు చూస్తున్నారు ఈరోజు సమోసా, టేస్టీ సమోసా. నాకైతే సమోసా అంటే చాలా ఇష్టం. అది దాన్ని నేను నేర్చుకుని ఇప్పటికి చాలా పర్ఫెక్ట్ అయిపోయాను దాంట్లో. అదెలా అంటే, ఒక కప్పు మైదా పిండి తీసుకుని దానిలో సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుని, ఆయిల్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకుని, మనం పూరీకైతే పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా అయితే కలిపేసుకోండి. తర్వాత మనం పూరీలానే ఒత్తుకోవాలి వాటిని. ఒత్తుకున్న తర్వాత 1 by 1 ఒకటి లేదా రెండు లేదా మూడు, 4 అలా ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ ఒకదాని మీద ఒకటి అయితే వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఒకటి ఫస్ట్ ఒకటి వేసుకున్న తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసేసి మైదా పిండి చల్లేసి దానిపైన ఇంకో పూరీ రోల్ వేసేసుకుని అట్లా మొత్తం ఒకదాని మీద ఒకటి వేసుకుని మనం ఇంకా దాన్ని పల్చగా రోల్ చేయాలండి. అది ఎంత పలుచగా వస్తే మనకి సమోసా అంత టేస్ట్గా సేమ్ బయట ఎలా కొన్నామో అలా అయితే ఉంటుంది. అలా పలుచగా రోల్ చేసుకున్న తర్వాత మనం ఒక దోస ప్యాన్ అయితే తీసేసుకుని, ఈ మనం ఈ పూరీ చేసుకున్నాం కదా, దాన్ని రెండు వైపులా కాల్చుకోవాలి లైట్గా. దానికి ఆ వేడి చూపిస్తే సరిపోతుంది. ఆ వేడి చూపించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుని అవి చల్లారేంత వరకు. ఆనియన్ సమోసా కాబట్టి మనం ఆనియన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆనియన్ కట్ చేసుకుని దానిలోకి సాల్ట్, గరం మసాలా, కారం, కొత్తిమీర వేసుకుని కలుపుకొని దాన్ని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఈ పూరీని కాల్చుకున్న తర్వాత దాన్ని 4 వైపులా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ స్క్వేర్ టైప్లో కట్ చేసుకుని తర్వాత దాన్ని మధ్యలోకి, మిడిల్లోకి రెండుగా వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకు అది మనం లేయర్స్ వేసాం కాబట్టి ఇది పల్చగా రావడానికి మనకి ఈజీగా వచ్చేస్తుంది అలా కట్ చేసుకున్న తర్వాత. లేదంటే మీకు రాదు, ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఓపెన్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా అయితే చేయండి మెల్లగా. అలా పల్చగా మనకి పేపర్లా ఉండాలి. అలా వస్తేనే మనకి సమోసా అనేది చాలా క్రిస్పీగా బయట టేస్ట్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సమోసా షేప్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అలా అయితే ఫోల్డింగ్ చేసుకుని మనం ముందుగానే తయారు చేసుకున్న ఆనియన్ మిశ్రమాన్ని అయితే దానిలో వేసేసుకోవాలి. ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే మనకి ఎంత సరిపోతుందో అంతనైతే వేసుకుని, ఈ గమ్ అండి ఇది, మైదాను వాటర్ యాడ్ చేస్తే మనకి ఈ విధంగా గమ్లా తయారవుతుంది. దాన్ని మనం ఈ బయట ఈ మైదా సమోసా రోల్ చుట్టడానికి దీన్ని యాడ్ చేసేసుకుంటే అది మనకి అంటుకుపోయి నూనెలో మనం వేస్తున్నప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. చూసారా సమోసా షేప్ అయితే వచ్చేసింది. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బాండీ పెట్టేసుకుని ఆయిల్ కాగిందో లేదో ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకొని చూసుకోవాలి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మనం ఒక్కొక్క సమోసాని వేసుకుంటూ అన్నీ మనకి దోరగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని మనం తీసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వస్తే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకి ఎక్సెస్ కట్ చేసాం కదా, ఆ ముక్కల్ని మనం ఈ విధంగా వేపేసుకుని తినేయచ్చండి. చాలా బాగుంటాయి, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అందుకని నేను అలా ఏం చేశాను, సమోసాలకి మిర్చి అయితే సూపర్ ఉంటుంది కదండి కాంబినేషన్, అందుకని ఒక మిర్చిని కూడా వేయించేసాను. చూసారా ఎంత షేపు, దాని కలరు ఎంత నీట్గా ఉందో, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. బయట చేసి